మణిపూర్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. ఘర్షణలో ఇప్పటివరకు 60 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు శాంతించాలని సీఎం బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మణిపూర్ పరిస్థితులపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని నిలదీసింది. మరోవైపు మణిపూర్ నుంచి ప్రజలు తరలి వెళ్తున్నారు. ఆయా రాష్ట్రాలు ప్రత్యేక హెల్ప్ లైన్లతో తమ ప్రజల్ని తరలిస్తున్నాయి. ఇక మోదీ వర్గాన్ని స్పెషల్ క్యాంపులకు తరలిస్తున్నారు. మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఘర్షణల్లో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 231 మంది గాయపడితే దాదాపు 1700 ఇండ్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు సీఎం బీరెన్ సింగ్. మణిపూర్లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని తరలించేందుకు ఉదయం 3 గంటల కర్ఫ్యూ సడలింపు ఇచ్చామన్నారు. ఇప్పటివరకు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు సీఎం. కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని చెప్పారు. I appeal to the people of the state of Manipur to come and we should together try to bring peace in the state at the earliest possible. I request all not to hinder the efforts of transport family and the people back to the safety of their homes. మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరాశ్రయులకు ఎలాంటి సాయం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రకటించింది. దీనిపై ఈ నెల 17న మరోసారి విచారిస్తామని సీజేఐతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. మణిపూర్